సోషల్ విషయం మేడించామని మీరు అలా పాఠ్య పరిస్థితులు మీరు సూచన రోడ్డు మీద తిరిగిపోతారంటే ఎప్పుడు బాగుపడతారు మీరు? ఏంటి తమాషా ఉందా? ఏపీలో లాక్డౌన్ను ఉల్లంఘనలను సీరియస్గా తీసుకుంటున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా లాక్డౌన్ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు వినూత్న శిక్షలు విధిస్తున్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా బయటకు వచ్చిన వ్యక్తులతో రోడ్లు శుభ్రం చేయించారు చింతలపూడి పోలీసులు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ విషయం మేడించామని మీరు ఏమైనా పాఠ్యస్థానంలో మీరు సూచన రోడ్డు మీద తిరిగిపోతారంటే ఎప్పుడు బాగుపడతారు మీరు? ఏంటి తమాషా ఉందా? ఏపీలో లాక్డౌన్ ఉల్లంఘనలను సీరియస్ గా తీసుకుంటున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్డౌన్ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు వినూత్న శిక్షలు విధిస్తున్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా బయటకు వచ్చిన వ్యక్తులతో రోడ్లు శుభ్రం చేయించారు చింతలపూడి పోలీసులు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా సామూహికంగా మత ప్రార్థనలు చేసిన 49 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. మత ప్రార్థనలపై, వ్యక్తులపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రాకూడదని నిబంధనలు ఉన్నాయి. తర్వాత కూరగాయలకు కానీ మెడిసిన్కి కానీ తప్పితే రండి, అది తప్పితే అసలు పోలీసు మన ఇంట్లోంచి బయటకే అడుగు పెట్టద్దని మనకి నిబంధనలు ఉన్నాయి. మోటార్ సైకిల్ మీద ఇద్దరు ప్రయాణించకూడదు, ఒకళ్ళు వెళ్ళండి. కారు అయితే అత్యవసరం అయితే డ్రైవర్ తాపకు వెళ్ళాలి. చర్చిల్లో చాలా మీటింగ్లు పెట్టేవాళ్ళు, చాలా సభలు పెట్టేవాళ్ళు. ఎన్ని పెట్టినా మీకు పోలీసు నుంచి మైక్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఆ పర్మిషన్ తీసుకుని మీరు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు